రూల్స్ అతిక్రమించి ఎక్కువ మంది కూలీలను తరలిస్తున్న ఆటోను సీజ్ చేశారు పోలీసులు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం నీకుల్లా క్రాస్ వద్ద ఓనర్ లోడుతో కూలీలను తరలిస్తున్న ఆటో ప్రమాదానికి గురై నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ఈ ఘటనలో దీంతో తిరిగి ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న 30 గూడ్స్ ఆటోలను సీజ్ చేశారు. రూల్స్ అతిక్రమిస్తే 2 లక్షల జరిమానా, 4 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దాంతో ఆ రోజు పరిమితికి మించి ప్యాసింజర్ తీసుకోవడం వల్ల ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడ ఇద్దరు స్పాటర్ చనిపోవడం జరిగింది. హాస్పిటల్లో పోయిన తర్వాత ఇద్దరు చనిపోవడం జరిగింది. మొత్తం 4 చనిపోవడం జరిగింది. దీనికి ప్రధానం ఏంటంటే ఓవర్లోడ్ అంటే పరిమితికి మించి మీరు ప్యాసింజర్ ఎక్కించుకోవడం వల్ల దాంట్లో యాక్సిడెంట్ జరిగి వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. అదే పరిమితికి లోబడి ఉంటే 5 ఒక యాక్సిడెంట్ అయినప్పుడు కూడా దాంట్లో ఇద్దరు 3 గాయాలయ్యింది. కానీ ఓవర్ రోడ్ వల్ల ఇంతమంది అమ్మాయిలు చనిపోవడం జరిగింది. దాంట్లో అందరు కూడా కూలి పొట్టగూడ కోసం బతకడానికి అక్కడ పత్తి మరి మిరపకాయ వెళ్ళడానికి పోయేవాళ్ళు. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు బతకడానికి కోసం వేరే అమ్మాయిల ప్రాణాన్ని వాళ్ళకి తినవద్దు. మీరందరూ కూడా నిపుణత డ్రైవర్లు, మీకు లైసెన్స్ ఉన్నాయి. మరి మీ వెహికల్లో ఎంతమంది ఎక్కించుకోవాలని మీకు తెలుసు, కానీ ప్రయాణికులు తెలుసు. అందువల్ల ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా మేము సీజ్ చేసి మీ అందరి మీద కేసు పెట్టడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక ముందు నుంచి ఎవరు కూడా అధికమైనటువంటి ప్రయాణికులు ఎక్కించుకోవాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ కూడా జనగాం జిల్లా చిల్పూర్ గుట్ట